హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లీశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లీశ్వరి కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయతోటి చాలా టేస్టీగా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చేసి చూపించబోతున్నానండి. మనం రెగ్యులర్గా చేసుకునే లెమన్ రైస్ లేదా పులిహోర కన్నా కూడా ఈ మామిడికాయ పులిహోర టేస్ట్ అనేది డిఫరెంట్గా మామిడికాయ ఫ్లేవర్ తెలుస్తా చాలా బాగుండుద్ది. మరి ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోర తయారు చేయడం కోసం ఫస్ట్ అన్నాన్ని ఇలా పొడి పొడిగా వండుకొని తీసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఇలా అన్నాన్ని పొడి పొడిగా వచ్చేటట్టు వండుకొని ఇలా వెడల్పుగా ఉన్నటువంటి ప్లేట్ కానీ లేదా గిన్నెలో కానీ తీసుకొని ఈ అన్నాన్ని ఫ్యాన్ కింద పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడు పులిహోర అనేది చేయకూడదండి, అందుకని అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం ఒక మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగేసి పీలర్ తోటి మామిడికాయ చెక్క అనేది ఇలా తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ తురుము తీసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న రైస్కి ఒక మామిడికాయ అయితే సరిపోయిద్ది. నేను తీసుకున్న మామిడికాయ బాగా పుల్లగా ఉందండి, అందుకని ఒక మామిడికాయ అయితే సరిపోయిద్ది. మీరు తీసుకున్న మామిడికాయని పులుపుని బట్టి మీరు మామిడికాయ అనేది యాడ్ చేసుకోండి, 1 కానీ 2 కానీ. ఇలా మామిడికాయ తురుము రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఏ పులిహోర అయినా సరే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్ కొంచెం వేడైనాక ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 1 స్పూను తాలింపు గింజలు కూడా వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయినాక 1 అరకప్పు పచ్చిపల్లీలను కూడా వేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/10 జీడిపప్పును కూడా వేసుకోవాలి. జీడిపప్పు అనేది మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పు కూడా ఇలా లైట్గా ఫ్రై అయినాక ఇప్పుడు 1/6 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటిని కూడా ఈ తాలింపుతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1/4 నిమిషం పాటు ఫ్రై అయినాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవటం వల్ల ఈ పులిహోరకి మంచి టేస్ట్ అనేది వచ్చిద్దండి. అలాగే 1/4 టీ స్పూను పసుపును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని 1/4 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాయి కదా అన్నీ, ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ మామిడికాయ తురుమంతా ఈ పోపులో కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మరో 1 నిమిషం పాటు ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా అన్నం కూడా పూర్తిగా చల్లారిందండి. ఒకసారి గంటతోటి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పోపును వేసుకొని ఈ అన్నానికి పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మామిడికాయ తురుము ఈ తాలింపు అంతా అన్నానికి పట్టేంతవరకు ఇలా బాగా కలుపుకోవాలి. నేను చేసిన పులుసు రైస్లోకి కరెక్ట్గా సరిపోయిందండి. మీకు ఏదన్నా పులుసు మిగిలింది అనుకుంటే పూర్తిగా చల్లారినాక ఒక గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల నుంచి సంవత్సరం వరకు నిల్వ ఉండిద్ది ఈ పులుసు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పులిహోర చిటికిలా చేసుకోవచ్చు. అంతేనండి, ఇలా బాగా కలుపుకున్నామంటే మనకి మామిడికాయ పులిహోర రెడీ. ఇలా చేసిన వెంటనే కాకుండా 1 అరగంట ఆగి తిన్నామంటే ఆ పులుపు మనం వేసుకున్న తాలింపు బాగా బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.